అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు టేటా ఛానల్ సో ఇప్పుడైతే మనకి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి అందులో భాగంగా అయితే మనం కంటెంట్ అనేది ప్రిపేర్ అవ్వాలి సో ఇప్పటివరకు మనకు ఎయిత్ క్లాస్లో ఉండేటటువంటి ఫిజిక్స్ అయితే కొన్ని పాఠ్యాంశాలు రివ్యూ చేయడం జరిగింది అప్ టు ఎయిత్ లెసన్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి మీరు చూడొచ్చు అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే నైన్త్ చాప్టర్ అయితే ఈ వీడియోలు అయితే రివ్యూ చేయబోతున్నాను అండ్ అదేవిధంగా ఫిజిక్స్ కానీ ఏదైనా కంటెంట్ ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర హార్డ్ కాపీ టెక్స్ట్ బుక్లు ఉంటే మనకి బెటర్గా ఉంటుంది సో మీరు ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ ప్రింటౌట్లు కావాలనుకుంటే సో వాటికి సంబంధించిన వివరాల కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో మీరు అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ప్రింట్అవుట్లు అనేవి మీకు కొరియర్ చేసి పంపిస్తారు కానీ లెసన్లోకి వెళ్దాం సో లెసన్ ఏమైతే కొన్ని సహజ దృగ్విషయాలు సో దీనికి చూసుకున్నట్లయితే మనకి సెవెంత్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఏడవ తరగతిలో మీరు పవనాలు గాలివాన మరియు తుఫానుల గురించి చదివే ఉంటారు తుఫానులు మానవ జీవితాన్ని మరియు ఆస్తిని చాలా నష్టం కలిగిస్తాయి మీకు తెలుసుకున్నారు కదా ఇలా వినాశకరమైన దుగ్విషయాల నుండి కొంతవరకు మనల్ని మనం రక్షించుకోగలమని కూడా మీరు తెలుసుకున్నారు కదా అంటే ముందస్తు చర్యల ద్వారా ఈ అధ్యాయంలో మనం మరో రెండు వినాశకరమైన సహజ దృగ్విషయాల గురించి చర్చిద్దాం ఇవి మెరుపులు మరియు భూకంపాలు సో ఇక్కడ మనం మెరుపులు మరియు భూకంపాల గురించి అయితే ఈ లెసన్లో చర్చించినట్లయితే కనిపిస్తుంది ముందుగా మెరుపుల గురించి మాట్లాడదాం తీగలు వదులుగా ఉన్నప్పుడు విద్యుత్ స్తంభంపై రవ్వలను మీరు చూసే ఉంటారు అంటే మనకి తీగలు ఒకదానితో ఒకటి గాలి ఇచ్చినప్పుడు కలుసుకోవడం వల్ల మీకు నిప్పురవ్వలు వస్తుంటాయి అదేవిధంగా మన ఇంట్లో సాకెట్లో దాని ప్లగ్ వదులుగా ఉన్నప్పుడు కూడా మీరు ఈ నిప్పురవ్వలు చూడవచ్చు అంటే మన ఇంట్లో కూడా సాకెట్లో ఏదైనా ప్లగ్ పెట్టేటప్పుడు లూజ్ ఉండేటప్పుడు అక్కడ కూడా మీకు స్పార్క్ రావడం అయితే చూస్తుంటారు మెరుపు కూడా విద్యుత్ వలన ఏర్పడే ఒక నిప్పురవ్వ అని అది భారీ స్థాయిలో ఉంటుంది అయితే మనమైతే చెప్పగలమంట ప్రాచీన కాలంలో ఈ నిప్పురవ్వలకు గల కారణాన్ని ప్రజలు అర్థం చేసుకోగలలేదు అందువల్ల వారు మెరుపులకు భయపడి దేవతలు ఆగ్రహం ఆగ్రహం చెందారని భావించే కానీ మేఘాలలో ఆవేశాలు పోబడడం వల్ల మెరుపులు ఏర్పడతాయని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం మనం మెరుపులకు భయపడాల్సిన అవసరం లేదు కానీ ప్రాణాంతకమైనటువంటి నిపుణుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక గ్రీకుల గురించి అసలు ఈ విద్యుత్ ప్రవాహం గురించి మొట్టమొదటిసారిగా ఎవరికి ఆలోచన ఉండేదంటే గ్రీకులకు ఉండేది క్రీస్తుపూర్వం ఆరు వందల నాలుగు సంవత్సరం నాటికే ఈ ఏదైతే స్థావర విద్యుత్ అయితే ఉందో దాని గురించి అసలు ఒక ఐడియా ఉండేది సో ముందుగా చూసుకుంటే అంబర్ అంటామండి అంబర్ లేదా సీమ గుగ్గిలం అంటాము ఈ సీమ లాన్ని తీసుకొని అంటే ఇదొక రెసిన్ అనమాట రెసిన్ అంటే మనకి మొక్కల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి ఒక పదార్థం దీన్ని ఉన్ని గుడ్డతో బాగా రుద్దాం అనుకోండి అది మనకి జుత్తు వంటి తేలికపాటే వస్తువులను ఆకర్షిస్తుందని చెప్తారనమాట అదే కాకుండా మన సాధారణంగా ఒంటిపై ఉండేటటువంటి ప్లా పాలిస్టర్ దుస్తులు తీసుకున్నప్పుడు తీసేసినప్పుడు కూడా బయటకు తీసేటప్పుడు కూడా మన వెంటుకులు అనేవి నిక్కబొడుచుకుంటూ బట్టల్ని ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ ఏదైతే మనం ఈ నైలాన్ దుస్ దుస్తులు ఏవైతే ఉన్నాయో నిజానికి ఇక్కడైతే పాలిస్టర్ అన్నారు నైలాన్ దుస్తులు కానీ మీరు చీకట్లో దుస్తులు తీయడానికి ట్రై చేసినట్లయితే ఒక డ్రెస్కి ఇంకో డ్రెస్ అనేది మనకు టచ్ అయ్యేటప్పుడు మీకు చిన్న మిను మినుకులు అనేవి చిన్న స్పాక్స్ అనేవి రావడం అయితే మనం గమనిస్తాం అనమాట సో ఇటువంటి చిట్టపెట్ట ధ్వనులు కూడా మనం వినిపిస్తూ ఉంటాయన్నమాట సో దీనికి సంబంధించి మనకి మెరుపులో విద్యుత్ శక్తి ఉంటుంది అని మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే పదిహేడు వందల యాభై రెండులో బెంజిమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త అయితే కనుక్కోవడం జరిగిందనమాట అయితే నిరూపించేందుకు దాదాపుగా మనకి అంటే ఇంతకు ముందు మనకి గ్రీకులు ఎవరైతే చెప్పారో దాన్ని మనకు వర్ణించడానికి దాదాపుగా రెండు వేల సంవత్సరాలు పట్టిందని ఇక్కడైతే మనం చెప్తాం అనమాట తర్వాత చూద్దాం ఇక్కడ మనకి నేను ఆశ్చర్యపోతున్నాను ఈ సారూప్యతను గ్రహించడానికి వారికి ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని నిజానికి శాస్త్రీయ ఆవిష్కరణకు చాలామంది యొక్క కృషి ఫలితం కొన్ని సంవత్సరాలు లేదా కొన్నిసార్లు అది కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఏం చూద్దాం విద్యుత్ ఆవేశాల్లో కొన్ని లక్షణాలను అధ్యయనం చేద్దాం వీటికి ఆకాశంలో మెరుపులకు గల సంబంధాన్ని కూడా మనం ఇక్కడ చూద్దామంటే ఇవ్వడం జరిగింది రైట్ ముందుగా విద్యుత్ ఆవేశాల స్వభావం అర్థం చేసుకోవడం కోసం కొన్ని కృత్యాలు చేద్దామని ఇవ్వడం అయితే జరిగింది బా ఖాళీ బాల్పెన్ రీఫుల్ని తీసుకొని పాలిథీన్ ముక్కతో బాగా రుద్ రుద్దండి దానిని చిన్న కాగితపు ముక్కలు దగ్గరకు తీసుకురండి మీ చేతిలో కానీ లేదా లోహపు వస్తువుతో కానీ రీఫిల్ని రుద్ది చూడండి చివరకు తాకకుండా జాగ్రత్త వహించండి ఎండుటాకు లేదా చిన్న చిన్న ముక్కల్ని లేదా ఆవాలు కానీ పొట్టుతో ఉన్న కుర్చీలు కానీ దీన్ని చేయవచ్చు వెంటనే ఆకర్షించడం అయితే జరుగుతుందనమాట అంటే మనం ఈ ప్లాస్టిక్ రీఫిల్ కానీ లేదా ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని రుద్దేటప్పుడు ఏమవుతుంది అది రుద్దేటప్పుడు దువ్వెన కానీ పాలిథిన్ కానీ తీసుకునేటప్పుడు రుద్దేటప్పుడు ఏమవుతుందంటే అది కొంత ఆవేశపూరితం అవుతుందనమాట సో అలా ఆవేశాన్ని పొందడం వలన ఆ వస్తువులు ఏమని పిలుస్తాం ఆవేశపూరిత వస్తువులు అంటాం అనమాట ఈ ఆవేశపూరిత వస్తువులే ఉదాహరణకి ఇప్పుడు మనం రీఫిల్ తీసుకున్నాం లేదా ప్లాస్టిక్ దువ్వెన తీసుకున్నాం కదా వాటిని రుద్దడం వల్ల వాటికి ఆవేశపూరితం చేస్తాం అనమాట ఇలా రుద్దబడినటువంటి ఈ వస్తువులు ఆవేశపూరిత వస్తువులు ఏమవుతాయంటే తన పరిసరాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న వస్తువుల్ని ఆకర్షించడం అయితే జరుగుతుంది ఓకే ఇది స్థావర విద్యుత్కి ఒక ఉదాహరణగా చెప్తాను అన్నమాట అయితే విద్యార్థులకు సంబంధించి ఒక కృత్యం అయితే ఇవ్వడం జరిగింది ఆకర్షించిందా ఆకర్షలేదా అనేది సో దీని అయితే విద్యార్థులకు సంబంధించింది ఇక ఆవేశాల రకాలు మరియు వాటి మధ్య పరస్పర చర్య గురించి చూద్దాం సో ఇక్కడైతే సజాతి ఆవేశాలు అనేవి ఒకదానికొకటి వికర్షించుకుంటాయి అని చెప్పడానికి కృత్యం అండి సో చాలామంది ఏంటంటే ఈ బొమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్లు ఇవి కూడా అడగడానికి ఉంటుంది రెండు బెలూన్లు తీసుకొని ఒకే పరిమాణంలో ఉండేటటువంటి బెలూన్లు తీసుకొని పక్కపక్కనే వాటిని బాగా అంటే దగ్గరలో అటాచ్మెంట్ అయ్యేటట్లుగా ఒకదానికొకటి తాకే విధంగా మనం అడ్జస్ట్ చేసి రెండింటి మధ్యలో ఒక ఉన్ని గుడ్డను పెట్టి గట్టిగా రుద్ది పెట్టారండి అవి ఏమవుతాయంటే ఒకదానికొకటి దూరంగా ఏమవుతాయి నెట్టుకోబడతాయి అంటే రెండింట్లో ఉండే బెలూన్ ఒకటే రెండింట్లో గాలి ఉంటుంది సో మనం ఏం చేస్తాం రుద్దడం వల్ల రెండింటికి కూడా ఒకే ఆవేశం వచ్చిందనమాట ఇలా ఒకే రకమైన ఆవేశం రావడం వల్ల ఒకదానికొకటి దూరంగా ఏమవుతాయండి తోసుకోవడం అయితే జరుగుతుంది దీని ఫలితంగా మనం ఏం చెప్తాం సజాతి ఆవేశాలు అనేవి ఒకదానికొకటి వికర్షించుకుంటాయని చెప్పవచ్చు అనమాట ఇదే కృత్యాన్ని మనం రీఫిల్తో కూడా చేయవచ్చు అయితే రీఫిల్ని మనం తేలిగ్గా మనం నెట్టడానికి ఏమవుతాయంటే మీరు నీటిలో పెట్టడం చేసినట్లయితే తేలిగ్గా మనపైన ఈ ప్రయోగం అయితే చూడవచ్చు ఇదే ప్రయోగాన్ని రెండు విభిన్న ఆవేశాల మధ్య చేసామనుకోండి అంటే ఇప్పుడు మీరు రీఫిల్ని తీసుకొని రుద్దేసి ఒక దగ్గర పెట్టండి అంటే దట్ మీన్ ఆవేశం చేయండి అదేవిధంగా బెలూన్ని కూడా చేయండి రెండు ఒకదానికొక తీసుకొచ్చినట్లయితే ఒకదానికొకటి వెంటనే ఆకర్షించుకోవడం అయితే జరుగుతుంది అంటే బెలూన్ రీఫిల్ ఎందుకంటే ఇక్కడ విరుద్ధ ఆవేశాలు రావడం జరుగుతుంది ఫలితంగా ఒకదానికొకటి ఆకర్షించుకోవడం అయితే జరుగుతుంది సో ఎక్స్పెరిమెంట్ ద్వారా ద్వారా మనకేం తెలిసింది ఒకే ఆవేశ ఆవేశ బెలూన్ ఇంకో ఆవేషిత బెలూన్ వికర్షించింది ఒక ఆవేశిత రీఫిల్ ఇంకొక ఆవేశ రీఫిల్ను కూడా వికర్షించింది కానీ ఒక ఆవేషిత బెలూన్ ఒక ఆవేశిత రీఫిల్ను మాత్రం ఆకర్షించింది అంటే ఇక్కడ బెల్యూన్లో ఒక రకమైనటువంటి ఆవేశం ఉంది రీఫిల్ పైన ఒక రకమైనటువంటి ఆవేశం ఉందనే చెప్పవచ్చు బెలూన్పై ఉండే ఆవేశితం రీఫిల్ పై ఉండే ఉండే ఆవేశానికి భిన్నంగా ఉంటుందని దాన్ని సూచిస్తుందా ఇప్పుడు మనం రెండు రకాల ఆవేశాలు ఉన్నాయని అనమాట ఈ ఆవేశాలను ఏమని పిలుస్తాము ఒకసారి చూడండి ఒక గాజుకడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డి పొందిన ఆవేశాన్ని ధనావేశంగా పిలవడం జరుగుతుంది అంటే గాజుకడ్డి పశు పట్టు వస్త్రం సో ఇక్కడ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది గాజుకడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజుగడ్డి పొందే ఆవేశం ఏమిటి ధనావేశం అనమాట అదే ప్లా పాలిథీన్తో రుద్దుబడిన ఆవేశత ప్లాస్టిక్ స్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి ఆ రెండు కూడా ఏమవుతాయంటే ఒకదానికొకటి ఆక ఆకర్షించుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ స్టాక్ అక్కడ మీకు రుణావేశం అనేది రావడం జరుగుతుంది ప్లాస్టిక్ స్ట్రాలో మీకు రుణావేశం రావడం జరుగుతుంది గాజు గడ్డల మీకు ధనావేశం రావడం జరుగుతుంది కాబట్టి రెండు ఒకదానికి ఒకటి ఆకర్షించుకోవడం జరుగుతుందనమాట అంటే రాపిడి ద్వారా ఉత్పత్తి విద్యుత్ ఆవేశాలు స్థిరంగా ఉంటాయి అవి తమంతట తాము కదలవు ఆవేశాలు కదులుతున్నప్పుడు అవి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి అంటే ఆవేశపూరిత వస్తువులు అనేవి నిశ్చలంగా ఉంటాయి అంటే తటస్థంగా స్థిరంగా ఉంటాయి అవి ఎట్టి పరిస్థితులు కూడా తమ ఆవేశాన్ని ప్రవహింపజేయవు కానీ అదే ఆవేశపూరిత వస్తువులకి ఒక లోహపు తీగని కానీ ఒక లోహపు వలయాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఆవేశాలు అనేవి ప్రవహించడానికి ప్రయత్నిస్తాయి ఇలా ప్రవహించి ప్రవహించినటువంటి ఆవేశాన్నే మనం విద్యుత్ ప్రవాహం అంటాము లేదా ప్రవాహ విద్యుత్ అంటాము ఈ ప్రవాహ విద్యుత్తులో వలయంలో కానీ బల్బుని మనం పెట్టినట్లయితే వెలిగించడం అనేది జరుగుతుందనమాట మరి ఆవేశాల బదిలీ ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు చిన్న మనకి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడనమాట సో ఈ ఎక్స్పెరిమెంట్ని మనం ఏమని పిలుస్తామంటే ఆ విద్యుత్ దర్శిని అంటారు సాధారణంగా స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని ఉంటుంది ఇక్కడ నార్మల్గా చేశారు ఈ విద్యుత్ దర్శిని ఎలా చేస్తారనేది చూద్దాం కొలతలు చూడండి ఒకసారి నాలుగు సెంటీమీటర్లు పొడవు ఒక సెంటీమీటర్ వెడల్పు ఉండేటటువంటి రెండు అల్యూమినియం రేకులు మీరు తీసుకోవాలి రెండింటికి కూడా ఒకవైపు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న రంధ్రం చేసి దాంట్లో ఒక రాగి తీగను కానీ మనం పేపర్ క్లిప్ సహాయంతో ఏం చేస్తాం అంటే అటాచ్ చేయాలి చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా ఇలా అనమాట సో ఇలా మనకి రెండు అల్యూమినియం రేకులను కూడా ఒకే దగ్గర పెట్టండి ఓకే ఇలా పెట్టి దీనికి ఒక ఏం చేస్తామంటే ఒక రాగి తీగ ద్వారా అటాచ్ చేయండి అని చెప్తాడు సో నిజానికి అయితే మనకి ఇక్కడ మనకి స్వర్ణపత్ర విద్యుత్ దర్శనం చూసుకున్నట్లయితే ఒక రాగి తీగ ఉంటుంది చివరిలో మనకి రెండు బంగారు రేకులు అయితే మీకు కనిపిస్తాయి అందుకే దాన్ని స్వర్ణపత్ర విద్యుత్ దర్శనం అని పిలుస్తాం సో ఆవేశపూరితమైన చేసినటువంటి అంటే ఎబోనేట్ అండి ఎబోనేట్ గుర్తుపెట్టుకోండి ఎబోనేట్ అనే ఒక కడ్డీని తీసుకుంటే ఇక్కడ రీఫిల్ అయితే ఇచ్చాడు పిల్లల కోసమని అక్కడ ఎబోనేట్ కడ్డీని కానీ మనం గుడ్డతో బాగా ఉన్ని గుడ్డతో రుద్ది మనం పెట్టినట్లయితే అప్పటి వరకు ఉండేటటువంటి సమాంతరంగా ఉండే రేకులు కాస్తే ఒకదానికొకటి దూరంగా తోసుకోవడం జరుగుతుందంట వికర్షించడం జరుగుతుంది కారణం ఏంటంటే ఆ తీగలో ఉండేది ఒకే రకమైన విద్యుత్ ఆవేశం ఈ రేకులకు రావడం వల్ల ఈ రేకులు ఏమవుతాయంటే ఒకదానికొకటి వికర్షించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ అల్యూమినియం రేకు పట్టీలు పేపర్ క్లిప్ ద్వారా ఆవేశపూరితం చేయబడి రీఫిల్ నుండి అదే వస్తువు పొందుతాయి అనమాట ఫలితంగా అక్కడ ఉండే అల్యూమినియం రేకులనేవి ఒకదానికొకటి నెట్టేయడం జరుగుతుంది అంటే ఆవేశాన్ని చూడడానికి మనం ఉపయోగించాం కాబట్టి ఈ పరికరాన్ని ఏమంటారు ఎలక్ట్రోస్కోప్ విద్యుత్ దర్శిని అంటాము అని చెప్పాడనమాట ఆవేశాన్ని చూడొచ్చు కాబట్టి విద్యుత్ ఆవేశాన్ని ఆవేశపూరిత వస్తువు నుండి మరో వస్తువు లోహ ఒక లోహ వాహకం ద్వారా బదిలీ చేయవచ్చు అని మనం కనుగొన్నాం అంటే ఇక్కడ పైన ఏం చేస్తాం ఒక రాగితేగైతే వాడడం ఓకే చూసారు కదా ఈ రాగితేగ ద్వారా మనం ఏం చేయొచ్చు అక్కడ ఉన్న ఆవేశాన్ని మనం బదిలీ చేయొచ్చు అనేది మనకు తెలిసిందనమాట ఓకేనా రైట్ ఈ విధంగా మనం ఏం చేయొచ్చు లోహపు లోహం ద్వారా ఆవేశాల్ని మనం బదిలీ అని అర్థమైందనమాట సో మళ్ళీ మీరు ఏం చేశారు అక్కడ తీ పైన ఉండేటటువంటి ఆవేశపూరితమైన వస్తువుని తీసేస్తే మరి యథాస్థితికి వస్తాయన్నమాట రేకు పట్టీలను ఆవేశపూరితం చేయడం మరియు పేపర్ క్లిప్ను తాకడం పునరావృతం చేయడం మీరు పేపర్ క్లిప్స్ చేతితో తాకిన ప్రతిసారి వెంటనే రేకు పట్టీలు దగ్గర యథాస్థితికి రావడం మీరు కనుగొంటారు అంటే ఇలా మనకు ఉండేటప్పుడు ఏం చేసాం దానికి మనం ఆవేశపూరితమైన వస్తువు పెట్టేటప్పుడు రేకులు అయితే దూరంగా విడుచుకున్నాయి సో మళ్ళీ అక్కడ మనం చేయి పెట్టామనుకోండి మా అంతా కూడా మన చేతిలోకి వెళ్ళి మళ్ళీ రేకులు యథాస్థితికి వచ్చేస్తాయి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆవేశం పెట్టిన వెంటనే దూరంగా విడిపోవడం జరుగుతుంది మనం పెట్టినప్పుడు మళ్ళీ యథాస్థితికి వస్తాయి అనమాట ఇలా యథాస్థితికి రావడానికి మనం ఏం చేసాము ఆ వస్తువుల నుండి వస్తువులో ఉండే ఆవేశాన్ని పూర్తిగా మనం తొలగించడం అనేది జరుగుతుంది లేదా బదిలీ చేయడం జరుగుతుంది అనమాట మన శరీరానికి చిన్నది కాబట్టి అలాంటప్పుడు పెద్ద పెద్దగా వచ్చేటటువంటి ఆవేశాలను మనం ఏం చేస్తామంటే నేరుగా నేలకు పంపిస్తాం అనమాట ఇలా నేలకు ఆవేశపూరిత వస్తువుల నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియనే ఎర్తింగ్ అంటామండి సో ఇది పెద్ద పెద్ద భవంతుల్లో కానివ్వండి లేకపోతే సెల్ ఫోన్ టవర్స్లో కానీ ఇలాంటప్పుడు అంటే ఏదైతే ఉరుములు మెరుపుల నుండి వచ్చేట విద్యుత్ ఆవేశాన్ని భూమికి బదిలీ చేయడానికి మనకి ఎర్థనింగ్ కండక్టర్స్ అయితే పెడతారనమాట సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి ఆవేశపూరిత వస్తువుల నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియని ఏమంటారు ఎర్థింగ్ ఇక్కడ ఒక ప్రశ్న రావడానికైతే ఉంటుందన్నమాట తర్వాత చూద్దాం కొన్నిసార్లు విద్యుత్ ప్రవాహ తీ లీకేజ్ వల్ల విద్యుత్ నుండి మనల్ని సంరక్షించడం కొరకు భవనాల్లో ఎర్థింగ్ చేయబడుతుంది అని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఓకేనా సో అందుకే పెద్దయిన భవంతులు కానివ్వండి లే అపార్ట్మెంట్స్లో కానీ పైన మనకి ఎర్థనిక్ కండక్టర్స్ అనేవి పైన పెడతారనమాట సో మీరు సెల్ ఫోన్ టవర్లో చూసినా పైకి అయితే మీకు ఒక త్రీ ఒక స్పోక్స్ ఉండేటట్లు ఇలాంటి ఒక చిన్న యాంటీనా అవి పెట్టి ఉంటారు నథింగ్ బట్ ఎర్థనింగ్ కండక్టర్ డైరెక్ట్గా దీని నుండి ఒక కనెక్షన్ అనేది భూమికి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక మెరుపులు కాదేంటో ఒకసారి చూద్దాం సో గాయస్ మీలో చాలా మందికి టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉండకపోవచ్చు ఈ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ ఏవైతే ఉన్నాయో మీకు ప్రింట్ చేసి పోస్టర్లో పంపించడం అయితే జరుగుతుంది అయితే అక్కడ మినిమం ఛార్జ్ పేజ్ ప్రింటింగ్ అయితే ఎంత ఉంటుందో అది కింద నా డిస్క్రిప్షన్లో లింక్లో అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్లోకి వెళ్ళండి మీకు కావాల్సిన బుక్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోండి సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర అయితే టెక్స్ట్ బుక్లు ఉంటే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అకాడమిక్ టెక్స్ట్ బుక్ కావండి మెథాలజీ బుక్స్ కానివ్వండి సైకాలజీ టెక్స్ట్ బుక్స్ కానీ మీకు ప్రింట్అవుట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయచ్చు ఇక మెరుపు కథ గురించి చూద్దాం వుద్దడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఆవేశాల పరంగా మెరుపులను వివరించడం ఇప్పుడు సాధ్యం అవుతుందనమాట అసలు మెరుపు అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఉరుములతో కూడిన వర్షం కురిసే సందర్భంలో నీటి బిందువులు దిగువ కదులుతున్నప్పుడు గాలి ప్రవాహాలు పైకి కదులుతాయని మీరు ఏడవ తరగతిలో తెలుసుకున్నారు అంటే మనకి వర్షం పడేటప్పుడు ఏమవుతుందంటే గాలి ప్రవాహం అనేది పైకి వెళ్తున్నప్పుడు మబ్బులనేవి మనకి కిందకు రావడం ఆ మబ్బులనేవి మళ్ళీ కరిగి నీటు బిందువులుగా రావడం అయితే జరుగుతుంటుంది ఇప్పటికి ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక ప్రక్రియ కారణం మేఘాలు ఎగువ అంచుల దగ్గర ధనావేశాలను సేకరించబడతాయి అంటే నిజానికి ఏంటంటే మేఘాలు అనేవి ఒక్కొక్క మేఘంతో మనకి రాపిడి చెందడం వల్ల వాటికి ఏమవుతుంటే ధనావేశాలు అయితే చెందుతాయి అది మేఘాల పై స్థాయిలో మరియు రుణావేశాలు దిగువ అంచున దగ్గరకు పోగవుతాయి అంటే ఒక మేఘం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి మేఘాల పై స్థాయిలో మీకు ధనావేశాలు ఉన్నాయి దిగువ స్థాయిలో మీకు రుణావేశాలు అయితే ఉన్నాయన్నమాట సో భూమికి సమీపంగా కూడా ధనావేశాలు పోగవుతాయి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమికి దగ్గరలో కూడా మీకు ఏమవుతాయి ధనావేశాలు అనేవి పోగవుతాయి అనమాట ఇలా పెరిగిపోయిన ఆవేశాలు పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు సాధారణంగా విద్యుత్ బంధకమైన గాలి వాటి ప్రవాహాన్ని నిరోధించలేకపోతుంది ఈ రుణావేశాలు మరియు ధనావేశాలు కలిగి ప్రకాశవంతమైన కాంతి యొక్క చార్లను మరి ధ్వనిని ఏర్పరుస్తాయి ఈ కాంతి చార్లను మెరుపులు అంటాము ఓకేనా ఈ మెరుపులు అంటాము ఆ మెరుపులు అంటే ఏదైతే ఉందో స్పాక్స్ వచ్చేటప్పుడు వచ్చే సౌండ్ని మనం ఉరుములు అని పిలుస్తాము ఈ ప్రక్రియను మనం విద్యుత్ ఉత్సర్గము అంటాము అంటే మేఘాల్లో ఉండే ధనావేశాలు రుణావేశాలు కలిసి ఒక మెరుపులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకాశవంతం కాంతి ఇచ్చే ప్రక్రియని విద్యుత్ ఉత్సర్గము అంటామన్న సో ఇది కూడా ఒక ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మేఘాల ఉపరితలంలో ధనావేశం ఉంటుంది మేఘాల క్రింది స్థాయిలో రుణావేశం ఉంటుంది ఈ రెండూ కలుసుకోవడం జరుగుతుంది మనకి మెరుపులు అంటారు సో అలా మెరుపులు వచ్చేటప్పుడు రుణావేశం కన్నా ధనావేశం ఎక్కువ ఉండేటప్పుడు వీటిని దాటి నేలను తాకే అవకాశం ఉంటుంది అలా వచ్చేటప్పుడే దాన్ని పిడుగులు అని కూడా మనం పిలుస్తాం అనమాట విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ రెండు లేదా అంతకన్నా ఎక్కువ మేఘాల మధ్య లేదా మేఘాలు మరియు భూమి మధ్య జరగవచ్చు మన పూర్వీకులు భయపడినట్లుగా మెరుపులకు నేడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం మెరుపులు వెనక గల ప్రాథమిక దుర్విన్యాసాన్ని అర్థం చేసుకున్నాం ఈ అవగాహన మెరుగుపరచుకోవడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే మెరుపులు మన జీవితాన్ని ఆస్తిని నాశ రక్షణ చేయగలం అందువల్ల వాటి నుండి మనం రక్షించుకోవడం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇప్పుడైతే మనం మెరుపుల నుండి భద్రత మెరుపులు లేదా పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మనం తిరగడం అంత సురక్షితం కాదు ఇక తర్వాత ఉరుములు వినపడగానే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి ఇది ఒక హెచ్చరికగా భావించండి చివరి ఉరుము వినబడిన తర్వాత సురక్షితమైన ప్రదేశం నుండి బయటకు రావడానికి కొంత సమయం వేచి ఉండండి ఉరుములు అయిపోయిన తర్వాత కూడా అంత వేగం బయటకు రాకండి మరి ఇలా సురక్షితమైన ప్రదేశాన్ని మనం ఎలా ఎంచుకుంటాం ఇల్లు లేదా భవనం ఒక సురక్షితమైన ప్రదేశం ఒకవేళ మీరు కారులో లేదా బస్సులో ప్రయాణించినట్లయితే వాహనం యొక్క కిటికీలు మరియు తలుపులు మూసివేసి బండి వేయబడితేనే మీరు సు సురక్షితంగా ఉంటారు అంటే కారులో కానీ లేదా బస్సులో లారీలో కానీ వెళ్తుండేటప్పుడు రూమ్లు పిడుగులు వచ్చేటప్పుడు మీకు అనిపించినట్లయితే మీరు కిటికీలన్నీ క్లోజ్ చేసి లోపలే ఉండాలి ఇంకా పిడుగుబాటు సమయంలో చేయవలసినవి చేయకూడనివి సో ముందుగా చూద్దాం ఇంటి బయట ఓపెన్గా ఉన్న వాహనాలు మోటార్ బైకులు ట్రాక్టర్లు నిర్మాణ యంత్రాలు ఓపెన్ కార్లు వంటివి సురక్షితం కాదు బహిరంగ ప్రదేశాలు ఎత్తైన చెట్లు పార్కుల్లో ఆశ్రయాలు ఎత్తైన ప్రదేశాలు మెరుపులు పిడుగుల నుండి మనల్ని రక్షించలేవు పిడుగుబడే సమయంలో గొడుగును ఉపయోగించాలన్న ఆలోచన కూడా మంచిది కాదు అంటే పిడుగులు పడేటప్పుడు ఎత్తైన చెట్ల కింద కానీ భవంతుల వంత కానీ మనం ఉండకూడదు ఓపెన్ ప్రదేశాల్లో ఉండకూడదు వాహనాల దగ్గర ఉండకూడదు ఒకవేళ అడవిలో ఉంటే తక్కువ ఎత్తుగల చెట్ల కింద ఆశ్రయం పొందాలి అంటే ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మీరు ఒక అడవిలో తోటలో ఉన్నారంటే అన్నింటికన్నా తక్కువ ఎత్తుండే చెట్టు కింద మీరు ఆశ్రయం తీసుకోవాలి ఒకవేళ అలాంటి ఆశ్రమ లభ్యం కానట్లయితే మీరు బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లయితే అన్ని చెట్లకు దూరంగా ఉండాలి స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండండి నేలపై పడుకోవద్దు దానికి బదులుగా నేలపై కూర్చోండి మీ చేతులను మీ మోకాలను మీ తలను చేతుల మధ్య ఉంచండి ఈ భంగిమ వలన మీరు పిడుగుబాటుకు లక్ష్యంగా మారే అవకాశాల నుండి తక్కువగా పొందవచ్చు సో పిడుగు అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇదొక ఆవేశము భూమిని చేరే ప్రక్రియ ఆ భూమిని చేరేటప్పుడు ఏదైనా ఎత్తు ప్రదేశం కని కనిపిస్తే డైరెక్ట్గా ఆ ప్రదేశం పైన ఏమవుతుంది ఆవేశం అనేది ఉత్సర్గం జరుగుతుంది అలాంటప్పుడు మీరు కూర్చునేటప్పుడు మీకు అది చేరదు అని అర్థం అనమాట ఓకే లోపల మెరుపులు టెలిఫోన్ తీగలు విద్యుత్ తీగలు మరియు లోహపు గొట్టాలను తాకకూడదు మెరుపు అనేది ఒక విద్యుత్ ఉత్సర్గం గుర్తుందా అని అడిగాడనమాట ఉరుములతో కూడిన తుఫాను సమయంలో మీరు తాకకుండా నిరోధించాలి ఓకేనా వీటిని తాకకూడదు మనం మొబైల్ ఫోన్లు మరియు కార్డ్లెస్ ఫోన్లు ఉపయోగించడం సురక్షితం అంటే ఉరుములు పిడుగులు వస్తున్న సమయంలో వైర్లెస్ డివైజెస్ వాడాలి తప్ప వైర్స్ ఉండేది ఏది కూడా మనం వాడకూడదు అయితే అవతల వ్యక్తికి తీగలతో అనుసంధించబడిన ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉంటే వారికి కాల్ చేయడం కూడా మంచిది కాదు అంటే ఒకవేళ మీరు మొబైల్లో మాట్లాడుతూ అవతల వ్యక్తి కానీ ల్యాండ్లైన్లో మాట్లాడుతుంటే వెంటనే ఫోన్ కట్ చేసి తర్వాత చేస్తామని చెప్పడం ఉత్తమం ఉరుములతో కూడిన వర్షం సమయంలో ప్రవహించే నీటిలో స్నానం చేయకూడదు సో ప్రవహించే నీటిలో నీటిలో కూడా స్నానం చేయకూడదు అంతేకాకుండా కంప్యూటర్లు టీవీలు మొదలైన విద్యుత్ ఉపకరణాలను ప్లగ్ల నుండి తీసివేయాలి విద్యుత్ దీపాలు వెలిగించ వచ్చు ఇది ఎటువంటి హాని కలిగించవు కాబట్టి కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ప్లగ్లు కూడా మీరు తీసివేయాలని చెప్పడం జరిగింది ఇక్కడ మరి ఇలాంటి ఉరుములు మెరుపుల నుండి మన భవంతులను కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన నిర్వాహం ఉంటుంది దీన్నే తటిద్వాహకాలు లైటినింగ్ కండక్టర్స్ అని చెప్పాం ఇంతకు ముందే మనం చెప్పామన్నమాట తటిద్వాహకం లైటనింగ్ కండక్టర్ అనేది పిడుగుల బారి నుండి భవనాన్ని రక్షించడానికి ఉపయోగించే ఒక పరికరం భవనం కంటే పొడవైన లోహపు కడ్డీని భవన నిర్మాణ సమయంలో గోడల్లో ఏర్పాటు చేస్తారు ఇది ఏం చేస్తుందంటే పడినటువంటి ఒక చివర కడ్డి గాలిలో ఉంచబడుతుంది మరియు మరి ఒక చివర భూమిలో లోతుగా పాతి పెట్టబడుతుంది విద్యుత్ ఆవేశాలు నేలకు బదిలీ చేయడానికి ఈ కడ్డి సులభం చేస్తుంది నిర్మాణ సమయంలో ఉపయోగించే లోహపు స్తంభాలు భవనాల్లోని విద్యుత్ తీగలు మరియు నీటి పైకప్పులు సరే నీటి పైపులు కూడా మనల్ని ఒక మేరకు రక్షిస్తాయి కానీ ఉరుములతో కూడిన వర్షం సమయంలో వాటిని తాకవద్దు ఇంట్లో ఉండేటటువంటి పైప్స్ కానీ ఏవైనా సరే మనం రక్షిస్తాయి కానీ ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు వాటిని నీటి పరిస్థితుల్లో తాకకూడదు సో ఇదండి కొన్ని సహజ దృగ్వి దృగ్విషయాల్లో మనమైతే మెరుపులు పిడుగుల గురించి చూసుకొని నెక్స్ట్ వీడియోలో మనం భూకంపాల గురించి అయితే చూద్దాం సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రింటెడ్ బుక్స్ కావాలనుకుంటే కాపీస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ని చెక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్